వెంకట్ ఉండు, వెంకట్ వెంకట్ కొంచెం వరకే జరుగు. సార్ వదే సార్, కొంచెం వెనక్కి రాను సార్. సార్ ఒక్క నిమిషం సార్. ధరిత్రి దినము ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 22వ తేదీని ధరిత్రి దినంగా మనం జరుపుకుంటాము. దాని తాలూకు ప్రాముఖ్యత ఏంటంటే ఏప్రిల్ ఈరోజు 22ని రాత్రి 12 గంటలు పగలు 12 గంటలు సమంగా ఉంటుందన్నమాట. రాత్రి పగలు సమంగా ఉంటుంది, దాన్ని గుర్తించి ఈ రోజుని ధరిత్రి దినంగా అబ్జర్వ్ చేయాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, మన ఇతిహాస కాలం నుంచి కూడా చెప్తారు, ధరిత్రి అంటే మనందరం కూడా పూజించవలసినటువంటి గౌరవించవలసినటువంటి అంశం. అయితే ప్రకృతి పరంగా చూస్తే మనకి మానవుడికి కానీ ఇతర జీవరాశులకి సంబంధించినటువంటి కావలసినటువంటి అన్నీ ఇచ్చేది ధరిత్రి. కాబట్టి ఈ ధరిత్రిలో సకల జీవరాశులకి ఏ రకంగా అయితే ఉపయోగపడేవి అవసరమైనటువంటి ధరిత్రి కల్పిస్తూ ఉందో ఆ భూమాతను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. భూమి నుంచి మనం గ్రహించినటువంటి వస్తువు కానీ అంశం కానీ ఏమీ లేదు. మనం పీల్చే గాలి ఆక్సిజన్ నుంచి మనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా భూమాత మనకి అందిస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఆ భూమాత రుణం తీర్చుకోవడం, ఆ భూమాతని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ఆ భూమాతని మనం వస్తువులని అవసరమైన మాత్రమే మనం వాటిని భూమాత నుంచి తీసుకొని భావితరాలకి మిగిలిన రిసోర్సెస్ వనరుల్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. భూమాతని పర్యావరణాన్ని కూడా చెప్తాం, పర్యావరణము భూమాత రెండు ఒకటిగానే చెప్తూ ఉంటారు ఒక్కోసారి. అంటే పర్యావరణం అంటే భూమి, భూమి అంటే పర్యావరణం అని ఒకదానికి బదులు ఒకటి వాడే అంశం కూడా ఉంది. ఎన్విరాన్మెంట్లో ఏం చెప్తారంటే ఎర్త్ ఈజ్ ఏ బిగ్ సింక్ అని చెప్తారు. అంటే ఒక పెద్ద ప్రతిదాన్ని, ప్రతి వాడినటువంటి వస్తువుని, వాడినటువంటి వస్తువుని కూడా దాన్ని అబ్జార్బ్ చేసుకునే లక్షణం ఎర్త్కు ఉంది. అంటే మన అంత సహన మనం మామూలుగా కూడా చెప్తాం, పౌరాణికాల్లో వాటిలో కూడా చెప్తారు, భూదేవికి చాలా సహనం ఎక్కువ, అమ్మ అంటారు, భూమాత అంటారు. అంటే అటువంటి సహనం ఎందుకు ఉందంటే పర్యావరణ పరంగా చూస్తే కూడా మనం ఏ వస్తువుని, ఏ చెత్త చెదారాన్ని వేసినా కూడా దాన్ని భూగర్భంలో కలుపుకొని దానివల్ల చెడుని మానవాళికి, జీవరాశికి రాకుండా చూసేటువంటి గొప్ప విషయం అన్నమాట అది, భూమాతకు ఉన్నటువంటి లక్షణం అది. కాబట్టి అటువంటి భూమాతను ఈ సంవత్సరం కూడా అదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. థీమ్గా రెస్టోర్ ద ఎర్త్ అన్నది ఈ సంవత్సరం థీమ్ అన్నమాట. సో ఆ థీమ్ ప్రకారం ఈ భూమాతని భూ పరిరక్షణ లేదా భూమిని పునరుద్ధరించడం అన్నదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ముఖ్యంగా యువత విద్యావంతులు అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూమిని మనం రక్షించుకుంటే భూమి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి దానికి ఈ వన సంరక్షణ, వన మహోత్సవాలు అలాంటివి చాలా ఉపకరిస్తాయి. ఎందుకంటే ఒక మొక్కను ఈరోజు ప్రతి ఒక్కరూ నాటితే అది భూమిని రక్షించడంలో ఒక చిన్న ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ బయోడైవర్సిటీ అంటారు, అంటే ఈ ప్రకృతి వైవిధ్యం, ఆ ప్రకృతి వైవిధ్యాన్ని పెంపొందించడానికి, సంరక్షించడానికి ఈ మొక్కలు నాటడం చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ అల్లం ఉదయశంకర్ చొరవతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం. ఇందులో రెక్టర్ ప్రొఫెసర్ చంద్రయ్య గారు, రిజిస్ట్రార్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి గారు, కిరణ్మయ్యి, ఇతర ఉపాధ్యాయులు అందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా పాల్గొన్నారు. పాల్పంచుకోవడం కూడా నాకు చాలా ఆనందం కలిగించింది. కాబట్టి
మనం నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో భూమాతని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మన అవసరాలను తీర్చుకోవడమే కాకుండా భావితరాల తాలూకు అవసరాలు వనరులు ఏవైతే భావితరాలకు కావాలో ఆ అవసరాలన్నీ కూడా తీర్చే అవకాశం భూమాత కలుగుతుంది విషయం అన్నమాట. అది భూమాతకు ఉన్నటువంటి లక్షణం అది. కాబట్టి అటువంటి భూమాతను ఈ సంవత్సరం కూడా అదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. థీమ్గా రెస్టోర్ ద ఎర్త్ అన్నది ఈ సంవత్సరం థీమ్ అన్నమాట. సో ఆ థీమ్ ప్రకారం ఈ భూమాతని భూ పరిరక్షణ లేదా భూమిని పునరుద్ధరించడం అన్నదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ముఖ్యంగా యువత విద్యావంతులు అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. భూమిని మనం రక్షించుకుంటే భూమి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి దానికి ఈ వన సంరక్షణ వన మహోత్సవాలు అలాంటివి చాలా ఉపకరిస్తాయి. ఎందుకంటే ఒక మొక్కను ఈరోజు ప్రతి ఒక్కరూ నాటితే అది భూమిని రక్షించడంలో ఒక చిన్న ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ బయోడైవర్సిటీ అంటారు, అంటే ఈ ప్రకృతి వైవిధ్యం, ఆ ప్రకృతి వైవిధ్యాన్ని పెంపొందించడానికి సంరక్షించడానికి ఈ మొక్కలు నాటడం చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ అల్లం ఉదయశంకర్ చొరవతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం. ఇందులో డాక్టర్ ప్రొఫెసర్ చంద్రయ్య గారు, రిజిస్ట్రార్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి గారు, కిరణ్మయ్యి, ఇతర ఉపాధ్యాయులు అందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా పాల్గొన్నారు. మా పాల్పంచుకోవడం కూడా నాకు చాలా ఆనందం కలిగించింది. కాబట్టి మనం నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో భూమాతని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మన అవసరాలను తీర్చుకోవడమే కాకుండా భావితరాల తాలూకు అవసరాలు వనరుల ఏవైతే భావితరాలకు కావాలో ఆ అవసరాలన్నీ కూడా తీర్చే అవకాశం భూమాత కలుగుతుంది.